ఎంపీ గౌరవం గౌరవ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఎన్నిసార్లు మీరు మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ ఎన్నిసార్లు ప్రశ్నించారు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానివ్వండి, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, లేదా అమరావతి గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి 4 సంవత్సరాల్లో ఏం చేశారని మేము అన్నగారిని మేము అడుగుతున్నాం. దానికి ప్రయత్నం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా వద్దు, ఖచ్చితంగా మనం ప్యాకేజీ ముద్దు అని ప్యాకేజీని ఆయన తీసుకుని రావడం జరిగింది. ఆ 4-5 సంవత్సరాలు ఆ రకంగా ఆయన సంతలో పసుపు నమ్మినట్లు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి, మోడీ గారికి తాకట్టు పెట్టి ఆయన ప్యాకేజీని తెచ్చుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు ప్రత్యేక హోదా పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గలం విప్పడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. అనేక సార్లు దానిపైన మొత్తం ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనేక సార్లు కూడా గందరగోళాన్ని సభలో సృష్టించడం జరిగింది. అది ఒకసారి మీరందరూ కూడా రామారావు గారు అన్నదానికి స్పష్టంగా నేను సమాధానం చెప్తున్నా, మరొకసారి కూడా తెలియజేస్తున్నా, 2 విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనేది మనందరికీ తెలిసిన విషయం. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికి దానిది లేక చంద్రబాబు నాయుడు గారి పైన ఉండేది. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అనైనా ప్యాకేజీ తీసుకురావడం అది ఒక అంశం. రెండో అంశం, మన రాష్ట్రానికి ఉన్న 10 కాలాల పాటు హైదరాబాద్ ను మనం రాజధానిగా చేసుకుని మనం పరిపాలన చేసుకునే అవకాశం ఉండింది. ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికి హైదరాబాద్ ను కేసీఆర్ కు వదిలేసి, ప్రత్యేక హోదాను మోడీకి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు పరారై వచ్చారు. ఆయనను కూడా ప్రశ్నించవలసిన బాధ్యత మీ అందరిపై ఖచ్చితంగా ఒక బాధ్యత గల ఎంపీగా రామారావు గారు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. ఖచ్చితంగా మేము నిర్వహణంతా కలిసి పార్లమెంట్లో గలం విప్పడం జరిగింది, పోరాటం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం 2024లో కూడా మేము అధికారంలోకి వస్తాం, ప్రత్యేక హోదాను సాధిస్తామని సందర్భంగా